Livingston Ministries. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరు సహోదరుల, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని మాట మనం ధ్యానించుకుందాం. ఈ ఉదయకాలంలో 116వ కీర్తన 16వ వాక్యము, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఈరోజు వాక్యం ఇలా సెలవిస్తుంది, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఈరోజు నాకున్న కట్లు, నాకున్న బంధకాలు, నాకున్న శ్రమలు, ఇబ్బందులు నేను విప్పుకోలేను, వాటి నుంచి బయటకు రాలేను. నేను విప్పుకోలేనంత బలంగా నా కట్లు కట్టబడి ఉన్నాయి. పాపపు కట్లు, శాపపు కట్లు, అప్పులనే కట్లు, రోగం అనే కట్లు, ఈ కట్లు నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. అందుకే ఈరోజు దేవాది దేవుడు నిన్ను చూసి ఈ మాట పలుకుతున్నాడు, నీ కట్లు విప్పేస్తానాయన. ఆమేన్. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, అందుకే ఈరోజు బాగున్నాను. ఈరోజు ఆ బంధకాలన్నీ తెగిపోయి నీ నామములో, పాప బంధకాలు తెగిపోయి కట్లు తెంపబడ్డాయి. ఈ లోకానికి సంబంధమైన ప్రతి కట్టులు తెంపబడ్డాయి నీ వలనే, నీవే తెంపేశావు. మా అమ్మ నాన్నల చేత అవ్వలేదు, మా తాతల చేత అవ్వలేదు, మా ముత్తాతల చేత అవ్వలేదు ఈ కట్లు తెంపబడ్డానికి, పాప కట్లు తెంపబడ్డానికి. యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మా కోసము నీ ప్రాణాన్ని సమర్పించి కట్లను తెంపివేశారు నాయన, మరణాన్ని నుండి గెలిచేశారు యేసయ్య. నా ప్రియ సహోదరి సహోదరుల, ఈ ఉదయకాలంలో ఈ వాక్యం ఉంటా నీ జీవితంలో ఎటువంటి కట్ అయినా సరే యేసు నామంలో విడిపోతుంది. అది ఏ కట్టయినా సరే, ఎంత అడ్డైనా సరే, ఎంత శ్రమ అయినా సరే, ఎంత సమస్య అయినా సరే, యేసు నామంలో కట్లన్నీ తెంపబడతాయి. ఆమె ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. యేసయ్య నామంలో కట్టులన్నీ తెంపబడతాయి. నీకు విడుదల, నీకు సమాధానం, నీకు ఆరోగ్యం దేవాది దేవు కలుగజేస్తాడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు నేను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రం. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు నాయన, ఇదిగో వాక్యంలో మేము ధ్యానించిన ప్రకారంగానే నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నువ్వు ఒక్కడవే విప్పగలవు మా కట్లను, మానవులు ఎవరు విప్పలేరు తండ్రి. ఈరోజు అటువంటి కట్లు, అటువంటి బంధకాలతో ఎవరైతే కట్టబడి ఉన్నారో యేసు క్రీస్తునామంలో రిలీజ్ అవ్వాలి. విడుదల, విడుదల. కట్లన్నీ తెంపబడును గాక, కట్లన్నీ విప్పబడును గాక. అది ఎంత పెద్ద కట్ అయినా సరే యేసు నామంలో విడిపోను గాక. దీవించండి, ఆశ్రయించండి. వారు చేస్తున్న ప్రతి కార్యకలాపాలలో మీరు ఉండండి, నీ కృపతోడే నడిపించండి. యేసు పరిణామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.